ఎన్ఆర్జీసీ గ్రాంట్ ద్వారా చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రామనామూర్తి అన్నారు. ఈ సందర్భంగా నర్సన్నపేట ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ గతంలో ఎన్ఆర్జీ స్కీమ్ ద్వారా అంగన్వాడీ బిల్డింగ్స్, సీసీ రోడ్లు, చెత్త ద్వారా సంపద వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఆ పనులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. నియోజకవర్గ పరిధిలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లును వెంటనే చెల్లించాలని మాజీ శాసనసభ్యుడు రమణమూర్తి డిమాండ్ చేశారు. కాంపౌండ్ కింద మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లాలని ఆవేళ సర్పంచులకు పనిచేసే వాళ్ళు, అలాగే ఎంపీటీసీలు పనిచేసే వాళ్ళు, వార్డు సభ్యులు, మరి ఎన్నో ప్రాధాన్యతమైన వర్కులను కలిపి గ్రామాల్లో చేపట్టడం జరిగింది. దాంట్లో మరి స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం కానీ, చెత్త నుంచి సంపద క్రియేట్ చేసే కార్యక్రమాలు కానీ, లేకపోతే వీధి వీధులు, వాడవాడలు, సిమెంట్ రోడ్లు కానీ, ఇటువంటివి అభివృద్ధి కార్యక్రమాలు, అంగన్వాడీ భవనాలు కానీ ఇటువంటివి చేస్తే ఒక కక్షపూరితమైన ఉద్దేశంతో మరి 1900లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారి తాలూకా ఈ ఎన్ఆర్జీసీ బిల్లులన్నెన్నో అట్టిపెట్టడం జరిగింది. మరి దానిపైన చాలామంది మరి ప్రాణాలు కలిపి కోల్పోవడం జరిగింది. కారణం అంటే బిల్లులు లేక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులతో మరి కోర్టు దృష్టికి తీసుకెళ్ళడం, కోర్టు స్పందించి వెంటనే ఏవైతే పాత బకాయిలు ఉన్నాయో, 19 ముందు చేసిన పనులతో బకాయిలు ఉన్నాయో తక్షణమే మీరు చెల్లించండి అని కోర్టు ఆదేశం ఇచ్చి ఈ 1వ తారీఖు లోపల బిల్లులన్నీ ఇవ్వండి అని ఖచ్చితమైన ఆదేశం ఇవ్వడం జరిగింది. అయితే ఈవేళ 1వ తారీఖు అయిపోయింది, ఇంతవరకు బిల్లులు వచ్చే పరిస్థితి లేదు. మరి వెంటనే మరి బిల్లులు చెల్లించమని ఈ ప్రభుత్వానికి కోరడానికి మరి డెవలప్మెంట్ అధికారి, మండల డెవలప్మెంట్ అధికారి ఎండిఓ ద్వారా ఇవాళ రిప్రజెంట్ చేయడానికి మేము అందరం రావడం జరిగింది.